చికి చిరునా మాటడే బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే రైతుల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు ఏది అడిగితే అది రైతుకు ఏది అవసరమో అది గత 9 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసిన సంగతి మనందరికి తెలుసు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అది కూడా నాణ్యమైన కరెంట్ 10 సంవత్సరాల కాలంలో మోటార్లు గాలిపోలే మీటర్లు గాలిపోలే ట్రాన్స్ఫార్మర్లు గాలిపోలే ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ సరఫరా చేసిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దేశంలో ఎవరు కూడా చేయలేదు అట్లాగే పండిన ధాన్యం అంతా కూడా పండిన ధాన్యం ప్రతి ఒక్క గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి బ్యాంకులలో రైతుల బ్యాంకులలో అకౌంట్లలో డబ్బులు జమ చేసిన సంగతి కూడా మనకు తెలుసు అట్లనే దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ కూడా రైతుకు ఒక ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఎకరానికి మరి 5000 రూపాయలు 10000 రూపాయలు ఎకరానికి రెండు పంటలు కలిపి టంచనగా సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు టంచనగా ఎలాంటి కొర్రీలు లేకుండా పేర్లు కొద్దిగా అటు ఇటు పడ్డా నంబర్లు కొద్దిగా అటు ఇటు పడ్డా ఏదైనా ఏమైనా సరే ఎలాంటి కొర్రీలు లేకుండా టంచనగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి రైతు బంధు డబ్బులు సంవత్సరానికి రెండు సార్లు సీజన్ కంటే మొదలే అది నీకు దున్నకానికి పనికొచ్చేటట్టు మందు సంచులకు పనికొచ్చేటట్టు ఇంకా అవసరమైతే ఇంకా ఏదైనా వేరే పెట్టుబడికి పనికొచ్చేటట్టు ఆయన డబ్బులు వేసిన సంగతి కూడా మనందరికి తెలుసు కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది ఎన్నో ఆశలు చెప్పినారు ఎన్నో మాటలు చెప్పినారు 2 లక్షల రుణమాఫీ అన్నారు 100 రోజుల్లో అన్నారు తర్వాత ఆగస్టు 15 అన్నారు తర్వాత ఇంకో రోజు ఏదో అన్నారు ఉన్న దేశంలో ఉన్న దేవుళ్ళ పేరు అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిరు కానీ ఇప్పటికీ 30% కంటే మంది రుణమాఫీ జరగలేదు ఎన్నో కొర్రీలు రేషన్ కార్డుల మీద కొందరికి తీసేసిరు కొందరికేమో భూమి ఎక్కుకున్నారని కొందరికి తీసేసిరు ఇట్లా రకరకాలుగా కొర్రీలు పెట్టి చివరికి జరిగింది ఏంది అని అంటే 30% మంది కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నదాన్ని మీరు కట్టుండ్రి అంటున్నారు నువ్వు చేయాల్సిన 2 లక్షలు చేసేస్తే చాలు వాళ్ళు మీద ఉన్నది కడతాడా సస్తాడా బ్యాంక్ వాడువా ఆ రైతు చూసుకుంటాడు నువ్వు వేయాల్సిన 2 లక్షలు అయితే వేయాలి మిగతా డబ్బులు పైన డబ్బులు ఏమన్నా ఆ బ్యాంక్ ఆయనకు రైతుకు సంబంధం ఎంత చెప్పినా వాళ్ళు చెయ్యట్లేదు రుణమాఫీ అట్లా అయిపోయింది రైతు బంధు నేను ప్రతి సీజన్కు టెన్షన్ వచ్చే రైతు బంధు అనంగనంగనంగనంగనంగనంగనంగా ఎంబట వడంగా ఒక్కసారి వేసారు ఈ 10 నెలల్లో ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని అప్పుడు వేసారు మళ్ళా అవి మేమప్పుడు అప్పుడు రిలీజ్ చేసే డబ్బుల్ని ఇప్పుడు అప్పుడు వేసినారు సరే మళ్ళా ఇప్పుడు వర్షాకాలం సీజన్ అయిపోయి కోతలు కూడా స్టార్ట్ కాబట్టి లాస్ట్కు మొన్న చావు కబురు తీయగ చెప్పినట్టు చల్లగా చెప్పినట్టు
ఈ వర్షాకాలం సీజన్ కు రైతు బంధు ఇయ్యమో అన్న మాట చెప్పినారు రైతు బంధు ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళా వచ్చేసరికి ఇస్తారట ఎల్లకాలం కి ఇస్తారట రైతు బంధు అది కూడా ఆ మంత్రివర్గ ఉపసంఘం ఒక కమిటీ రిపోర్ట్ చేసి రిపోర్ట్ ఇస్తున్నారట ఆ రిపోర్ట్ ప్రకారం ఎండకాలం కూడా ఎవరెవరికి ఇయ్యాలా ఎవరెవరికి ఎగ్గొట్టాలా ఎవరెవరికి ఇయ్యాలనో ఎవరెవరికి ఎగ్గొట్టాలనో ఆ రిపోర్ట్ చెప్తదట ఆ రిపోర్ట్ వచ్చినాక ఎండకాలం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇది రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు అన్నారు పొరపాటున ఈ ప్రభుత్వం మార్చి మీరు వేరే ప్రభుత్వాన్ని తీసుకొస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు అట్టనే రైతు బంధుకు రామ్ రామ్ అయిపోయింది వాళ్ళు రుణమాఫీ గోల్మాల్ అయిపోయింది ఇంకా రైతులకు ఆశ పెట్టినారు 500 రూపాయల వడ్లకు బోనస్ ఇస్తామన్నారు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు అన్ని పంటలకు మానిఫెస్టోలో పెట్టారు వడ్లకు 500 అన్నిటికి ఇస్తామన్నారు ఇప్పుడు మళ్ళా మొన్న వడ్ల సీజన్ పోయిన సీజన్ కడిగినాం తప్పుడు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ కడిగినాం అడిగితే ఇప్పుడు మెల్లగా మళ్ళా సావుకబు సల్లగా చెప్పినట్టు సన్న వడ్లకే ఇస్తాము దొడ్డు వడ్లకు ఇయ్యము అని అంటున్నారు మళ్ళా పోని సన్న వడ్లకన్నా గాని ఇయ్యుండ్రి అని అంటే కొనుగోలు కేంద్రాలే మొదలు పెట్టాయి ఇప్పటిదాకా కోతలకు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు నేను రాంగ చూసిన కొనసముందర్లు కూడా ప్రైవేట్ వాళ్ళు లారీ ఆగిందాడ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వానలు పడుతున్నాయి రైతులకు ఏం చేయాలని అర్థమైతలేదు కోసిన వరి నెట్టు పంపించాలి అందుకోసం తుట్టికో వేరానికో దేనికో దానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఇదే చేస్తున్నారు కావలసుకొని కొనుగోలు కేంద్రాలు మా బాపురెడ్డి అన్న తొందర పెట్టిరు బాపురెడ్డి అన్న కొబ్బరికాయ కొట్టు అని నేను కొట్టే అని నేనన్నా నన్ను రమ్మన్నాడు అంత తొందర ఏంటంటే తొందర చేస్తున్నారు సార్ అన్నాడు కొట్టు బాపన్నా అన్న కొబ్బరికాయ కొట్టియాలి 8వ రోజు ఇప్పటికీ రైస్ మిల్లు అలాట్మెంట్ లేదు ఇప్పటికీ సంచులు లేవు ఇప్పటికీ ఏం కొనొద్దు అని మళ్ళా ఏంది అని అంటే ఇంకా చెప్తాం ఆగు జర ఆగుండ్రి అని అంటున్నారు అంటే ఆగుండ్రి అన్న కారణం ఏంటంటే రైతులు వర్షం భయపడి ఎట్లా పడితే అట్లా వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి అమ్ముకుంటే వీళ్ళకి బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అప్పుడు అది వాళ్ళ ప్లాన్ కొనుగోలు కేంద్రాల్లో కొంటే నువ్వు అన్న ప్రకారం బోనస్ ఇవ్వాలి అసలు కొనుగోలు కేంద్రాల వడ్లే చూకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు అది వీళ్ళ ప్లాన్ చేస్తున్నారు నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరేదో షోకు ఫోటోలో పోజులు ఇవ్వడానికి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కాదు ఎట్లనైతే కేసీఆర్ 9 సంవత్సరాలు సీజన్ కు టంచన్ గా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఎట్లయితే కొన్నడో అట్లా మీరు కొనాలి మీరిచ్చిన మాట ప్రకారం వడ్లకు 500 బోనస్ అన్నారు కాబట్టి అన్ని రకాల వడ్లకు ఇవ్వాలి 500 రూపాయలు దొడ్డు వడ్లకు ఇవ్వాలి సన్న వడ్లకు ఇవ్వాలి ఇవాళ మీరు కొనుగోలు కేంద్రాలు లేట్ చేస్తున్నారు కాబట్టే రైతుకు దిక్కులేని పరిస్థితులలో ఇవాళ 2150కి ఇవాళ అమ్ముకుంటున్నాడు దొడ్డు వడ్లు సన్న వడ్లు 2400 2500కి అమ్ముకుంటున్నాడు మీరు ఇవాళ మద్దతు ధర 2320 దానికి 500 కలిపితే 2820 రూపాయలు రావాలి రైతు అంటే 700 రూపాయలు నష్టపోతున్నాడు ఇవాళ రైతు అందుకే మీరు మీ చేతగాని తనం వల్ల మీ కుట్రల వల్ల ఇవాళ మీరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారస్తులు తుట్టికి అమ్ముకుంటున్నారు కాబట్టి నేను అమ్ముకున్న రైతులకు కూడా మీరు బట్టలు బోనస్ ఇవ్వాలి బోనస్ 500 రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే మీ దగ్గర అగ్రికల్చర్ పోర్టల్ ఉన్నది మీ డిపార్ట్మెంట్ లో ప్రతి ఊర్లో ఏ రైతు ఎన్ని ఎకరాల వరి పంట వేసిండో మీ దగ్గర రాసి ఉన్నది కాబట్టి ఏ రైతు ఎన్ని ఎకరాల వరి పంట వేస్తే అన్ని రకాల వడ్లు ఏ రైతు ఎన్ని ఎకరాల వరి పంట వేస్తే ఎకరానికి 26 క్వింటాళ్లకు ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ మీరు ఇవ్వాలి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి ఎందుకంటే మీ వల్లనే ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు రైతు మీరు కొనుగోలు ధాన్యం సెంటర్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మీరు వడ్లు కొనకపోవడం వల్లనే ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాడు కాబట్టి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్న వాళ్ళకు కూడా మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న వివరాల ప్రకారం ఏ రైతు ఎన్ని ఎకరాలు వరి పండిస్తే ఒక్కొక్క ఎకరానికి 26 క్వింటాల వరి దిగుబడి చొప్పున క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి అన్ని రకాల వడ్లకి ఇవ్వాలి అమ్ముకున్న వాళ్ళకు కూడా అమ్ముకోని వాళ్లకు వెంటనే నువ్వు కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళ వడ్ల సేకరణ చేయాలి వడ్లు కొనుగోలు చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ.